నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నూతన మైనింగ్ పాలసీ ప్రతిపాదనలను భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. లోగడ ప్రభుత్వంలో ఇసుక మాఫియా చెలరేగి కోట్లకు పడగలెత్తిన పాలకులు చేష్టలు అడిగి చూశారే తప్ప మాఫియా దోపిడిని అరికట్టలేదని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. శాండ్ మాఫియా దోపిడీని అప్పట్లో తానే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయని పార్టీ నేతలు నాగేంద్ర కేశవకాంత్తో కలిసి విశాఖలో మీడియా సమావేశంలో విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు జులై నుంచి కొత్త పాలసీని తీసుకొస్తామని ప్రభుత్వం పేర్కొనడం హర్షణీయమని, అయితే అంతవరకు ఇసుక తవ్వకాలు రవాణాను నిరోధించడం సరికాదని అన్నారు. దీనివల్ల నిర్మాణ రంగం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి, శాండ్ మాఫియా గురించి, శాండ్ కుంభకోణం గురించి, శాండ్ మొలాన కొంతమంది రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారు, ప్రజల సొమ్ము కొల్లగొడుతున్నారు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను మాట్లాడటం జరిగింది. నేనే గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి, ఇదివరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఫ్రీ శాండ్ పాలసీ చేస్తే ఇంకా డబ్బులు బయటికి వెళ్లకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో వారు ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చినప్పటికీ కూడా అప్పుడు ఉన్న నాయకులు విచ్చల విడిగా దారుణాతి దారుణంగా అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించడం జరిగింది. నేను అసెంబ్లీలో ప్రతిసారి కూడా నాకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా నేను ఈ శాండ్ మాఫియా గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి నేను ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఏ విధమైన ప్రయోజనము కలగలేదు. అటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వము ఒక మంచి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు మంచిగా చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగే 1 జూలై నుంచి అమలులోకి తీసుకువస్తామని చెప్పి ఇప్పుడు నుంచే మొత్తం శాండ్ అంతా బ్యాన్ చేసేయాలి, ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ జరిగితే, ఎక్కడైనా ఇల్లీగల్ మైనింగ్ చేస్తే, ట్రాన్స్పోర్ట్ కనుక చేస్తే వెంటనే పీడీ యాక్ట్ కింద వాళ్ళని అరెస్టు చేసి జైలుకి పంపించాలని చెప్పిన వాతావరణం మాత్రము అది చాలా హార్ష్ అయిన విధానంగా అనిపిస్తుంది.